विष्णुप्रिय बानो वर्षिनी आदि सुधीर रामप्रसाद चिन्न वयस नुंची प्रेमिंचारु ఈ ఆడపిల్లలకి ఏ వయసు వచ్చాక పడ్డారు అసలు పడ్డారా లేదా నన్న వదలి నీవు పోలే ఒలే అది నిజములే కూములే కతావే నిలువలే దులే లేదులే ఈ స్కిట్లో నేనే ఐపరాది ఈ స్కిట్లో నేనే రామప్రసాద్ నేను తాను ఎప్పక్కర్లను సుధీర్వని ఇక్కడ ఉన్నలందరికీ తెలుసు అనవసరంగా నా కోపం తెప్పించి నాలో ఉన్న జంతువు నిద్ర లేపుతున్నాడు. కోతి లేచినా పెద్ద పీకేదేం లేదులే గానీ విషయం చెప్పు. కోత అంటాడు ఏంట్రా నన్నీడు? ఊరుకోరా. చెప్పరా. చింపాంజీని పట్టుకుని కోత నా నోరాలకు వచ్చిందిరా నీకు. కోత కూడా ఫీల్ అవుతుంది. ఇద్దరం ఒకే స్కిట్లు చేసి నా మీద పంచేస్తావేంట్రా? ఆ స్కిట్లో మనం చేస్తున్నాం. గాడి ఏం చెప్తా చేయాలి. పది సంవత్సరాలకు మనమే ఇలా ఉన్నాం అంటే ఆళ్ళ ఎలా ఉన్నారు నాకు సిగ్గేస్తుందిరా. దెయ్యాలతో కూడా సయ్యా అనేవాడు నీకు సిగ్గేంట్రా రాని. పాతిక సంవత్సరాల తర్వాత మా వాళ్ళు ఎలా తయారయ్యారు? నచ్చింది హే విష్ణు, హాయ్, ఎప్పుడు వచ్చావు? వాడంతే చీర మీద ఆరేస్తారు అన్న ఒక్క సిల్లీ రిజంతో ఒడియాలను కూడా వాటేసుకుని పడుకుంటాడు. నాకు ఆకాశం అంత సెట్టు, సముద్రం అంత జనం, కొండంత ఎత్తు, మణికొండంత మంచం, పాలకొల్లంత పాల గ్లాసు తీసుకొని మేము చూసుకుంటుంటాం. ఏ మాట కామాట, మనం ముగ్గురు చూస్తుంటే ప్రేమ పావురం సినిమాల్లో పావురాలేము? వేదం సినిమాలో కర్పూరాల్లో ఉన్నారు.
నన్ను చూసి నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేస్తా అని అడిగారు. అయితే చేస్తాను కదా. ఏలు జిక్కునే పిల్లలకి చెప్పి లాంటి సొల్లు అంటున్నా. వర్షిణి నువ్వు చూస్తూ ఉండు, ఫ్యూచర్ లో మనందరం దగ్గర అవబోతున్నాం. అబ్బా ఊసే విష్ణుప్రియ వచ్చి మేసే వర్షిణిని. డేయ్ ఏంట్రా ఇద్దరిని గాడిద అంటున్నావా? అబ్బో ఇంకో గాడిద కోపం వచ్చిందయ్యో. రామప్రసాద్ ఏమైంది? ఏంట్రా నువ్వు గాడిద అంటున్నాడు? నువ్వు ఊరుకోరా, చెప్పరా. అడ్డగాడిని పట్టుకుని గాడిద అనగా నూరాలకు వచ్చిందిరా నీకు. నాదే బెటర్ కదా. రెండు అబద్ధాలు చెప్పకండి, మీరు వెళ్ళిపోండి. ఒక్క రెండు పెక్కలేసి వస్తారు రే. ఏ ఈ టీనేజ్ పాపలతో ఏంటి అసలు ఈ టీజింగ్? ఆ టీనేజ్ పాపల క్యాంటీన్ లో పనిచేసే పాపలాగా ఉన్నారు ముగ్గురు. సరే సర్లే, పాతిక సంవత్సరాలు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలకు పడరాయండి మాకు. చూస్తాం ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాం. వెళ్దాం పదండి. 45 సంవత్సరాల తర్వాత 45 సంవత్సరాలైనా మనం మాత్రం ఇలాగే ఉండిపోయారు. అవును, ఇంతకి వాళ్ళు ఎలా తయారయ్యారో. నీకు పంచదార పూరీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేరు. మమైత్ గాను ఇంకోరు మమతా మోహన్ దాస్ అయితే ఎవరైనా కనిపెట్టొచ్చు. ముగ్గురు మంత్రసానులాగా ఉన్నారు. ఎవరైనా సరిగ్గా చూసి చెప్పండి, నన్ను ఎవరో గుర్తుపట్టలేదా? పిలిచి మరీ గుర్తుపట్టమని అడుగుతుందంటే ఈవిడే వరుసని. వాక్యూమ్ క్లీనర్ లేకుండానే ముక్కుతో మొత్తం ఊడ్చిందంటే ఇది విష్ణుప్రియ. ఇది విష్ణుప్రియ. ఇప్పుడు ఆవిడ విష్ణుప్రియ, ఈవిడ వరుసని. మరి ఈవిడెవరు? విష్ణుప్రియ ఆవిడ వరుసని అయితే మధ్యలో ఉన్నవాడు ఏవాంక అయిందంట. భావనుయ్య కదా అయ్యేది. ఇదిగో కుక్కలాగా కుక్కుర్తి పట్టం కాదు, ఎవరేంటో తెలుసుకోవాలి. కుక్క అంటాడు. నువ్వు ఊరుకోరా, ఊరుకొకరు పట్టుకుని కుక్క నూరలు వచ్చిందిరా నీకు. రోజు రోజుకి మా అందం ఎలా పెరుగుతుందో తెలుసా? మా అందానికి కుర్రకార క్యూ కడుతుంటే గవర్నమెంట్ చెక్ పోస్టులు పెడుతున్నారు తెలుసా? మీరు వెళ్ళాక పెట్టారా, మీరు అక్కడే ఉంటున్నారా? నేను విష్ణుప్రియ, పరాయి మొగాళ్ళని టచ్ కూడా చేయను నేను. ఈ టోల్ గేట్ ఉంటే పరాయి పురుషుడు ఏంటి? ఏ పురుషుడు కూడా దగ్గరకు రాలేడు, నువ్వేం బాధపడకలే. ముగ్గురు చిట్టి లెగ్గొట్టేసిన లాగా ఉన్నారు. ఇల్లు చిట్టి చిలకలు అంటారా? నాతో పెట్టుకుంటున్నావు, నా సంగతి తెలుసు. పంచి పగులు దేవనుకుంటున్నావు. వయసు పెరిగిన వయసు తగ్గలేదు ఇవిడికి. వయసు పెరగడంట్రా, నా కళ్ళతో చూడు ముగ్గురు ఎంత అందంగా కనబడుతున్నారు. నువ్వంటే 16 ఏళ్ళకే పక్కింట్లో అంటే ఎదురింట్లో బంటి ఇలాంటి సినిమాలు చూసి అందరూ అందంగా కనబడతారు. ఏమైనాను గానీ మా అందం గురించి మాట్లాడితే మాత్రం పగిలిపోద్ది ఒక్కొక్కడికి. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? స్కిప్ అయిపోయిన తర్వాత మీ అడ్రస్లు ఇచ్చే వరకు ఒప్పుకోడు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓకే, 45 ఇయర్స్ కూడా పడరా? ఇంకెన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాం, మాకు పడాల్సిందే, చూపిస్తాం. ఓకే, 70 సంవత్సరాల తరువాత. ఏంటరా మరి డ్రెస్సులు కూడా మారట్లేదురా? మరి ఎన్నేళ్ళు వచ్చినా నీకు ఆర్నమెంట్స్ మారతాయి, కానీ నువ్వు ఆడే టోర్నమెంట్స్ మారవు. మరి 70 ఏళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా ఉంటారు? అమ్మో 40 ఏళ్ళకి చూడలేకపోయాం. ఈ వయసులో మమ్మల్ని అలా చూస్తారేరా? లొల్లిగా 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 అంత కరెక్ట్.
అంతా చెప్పేశారండి. ఏమో ఆవిడకి చూపు మందగించినా కూడా ఎవరు లొల్లిగాడో ఎవరు సొల్లిగాడో తెలిసిపోతుంది. అంత కరెక్ట్ గా ఎలా పసుకట అదేలేదమ్మా. ఇప్పుడు తార్ రోడ్డు మీద డబ్బా రేఖే గీస్తేమో అది విష్ణుప్రియ. అలా కాకుండా డైరెక్ట్ గా విశాఖ ఎంఎం రాడ్డు పెట్టి గోకితే అది బాను. ఆ భగవంతుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చాడు. తెలుసు తెలుసు, లీడ్ ఇవ్వకుండా డైలాగ్ చెప్పిందంటే వర్షిణి. డెబ్బై ఏళ్ళకి ఏళ్ళ ముసలోళ్ళు అయిపోయారా, విష్ణు ఆర్టీ దగ్గర అయిపోయి ఉంటది. అవునా విష్ణు ఎక్కడ? ఇదేంట్రా రే విష్ణు ఇప్పుడు? నేను అంతకు ముందు పోవే పోరా చేసేవాళ్ళు కదా, ఇప్పుడు పోరా తాత పోవే బామ్మ అని కొత్త షో పెట్టుకొని చేసుకోండి. సుధీర్ అప్పట్లమ్మా విష్ణుప్రియ రక్తాలు వచ్చేలా గోకే కదరా, ఇప్పుడు గోకరా? గోల్డ్ అంత బాగా పెరిగాయా? ఇప్పుడు మేము గోకాలన్నా మీ దగ్గర రక్తం లేదు, అది ప్రభు. మీరు ఒక్కసారి మాట్లాడండి. ఏంట్రా నీకంత ఉబలాటం? అదేంటండి మీరు ఏం మాట్లాడినా తీగ వస్తుంది ఎలాగా? అదే షుగర్ 100 దాటితే అలాగే వస్తాయి అన్ని మాటలు. ఇదిగో మాకు లైన్ వేయాలంటే క్రమబద్ధంలో లైన్ లో నుంచోవాలి. ఇది ప్రొడక్షన్ దగ్గర వరుస క్రమంలో నుంచో అన్ని క్రమబద్ధంగా నుంచోవాలని చెప్తుంటది. ఇదిగో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ఎఫ్ టూ, నేను వచ్చాను కదా ఎఫ్ త్రీ. మా మధ్యలో నువ్వెందుకు దూరా? ఎఫ్ త్రీ ఎఫ్ త్రీ అని. ఇదిగో నేను నీ వీడిదాన్ని విష్ణుప్రియ. నీ వయసు మా వయసు ఒకటంటే మేం పుట్టినప్పుడు 10 రూపాయల కాగితం ఉంది, దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంది. మరి నేను పుట్టినప్పుడు గాంధీ గారి పక్కన పుట్టేవాలి మళ్ళీ ఎందుకు లేని? ఏంటి అలా చూస్తారా? ఇదిగో ఏదో ఒకసారి ఇలా రాండి, ఎక్కువ చేస్తున్నారు ఏంటి? చాలా సేపు చూసా ఇప్పటికే. నా పేరు బాను, నేను ఎవరు పిలిచినా రాను. నేను వచ్చేదాకా ఎవరిని వదలను. నీకు మేం కావాల్సి వచ్చావా? రే ఏంట్రా అలా తిడుతున్నారు? ఇండస్ట్రీలో 2 ఫేమస్ ఆవిడ తిట్లు నీ బిట్లు అంతే. వీళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా పర్లేదంటే మనకి అది సర్లే కానీ మమ్మల్ని మనల్ని మామూలుగా కొట్టారు. మనవని మాత్రం మరి పందిలా కొట్టారు. పందిని కాదు కుక్కలు కొట్టినట్టు కొట్టారు. ఆడాళ్ళలోని ప్రేమలని నమ్మిన వాడికి చూపెడుతుంది నరకాన్ని. రే సుధీర్ ఇప్పుడుగా కరెక్ట్ గా సూట్ అయిందిరా, వేరే లెవెల్. ఇలా సేమ్ ప్లేట్ రా, నేను ఇలాగే ఉన్నాను ఇంటిలో. వరుసని 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 పెళ్లి చేసుకున్నా, వర్షం వచ్చేలా ఉంది, తీగ మీద బట్టలు నీ మంది. నేను రష్మి రష్మి అని రష్మిని పెళ్లి చేసుకున్నా, రాళ్ళు ఏరమంటుంది బియ్యం. పిల్లయ్యాక ఎలా మారిపోయారండి వాళ్ళు? పగోళ్ళకు కూడా రాకూడదు రే కరువు, రే కరువు. నువ్వు కరువులో ఉండి అన్నిట్లో కరువు పెట్టేకు, పగోళ్ళకు కూడా రాగాడు నీ కష్టం అనాలి. దేనికైనా అదృష్టం దరిద్రం అని ఒక రెండు ఉంటాయిరా. అదృష్టం దరిద్రం అంటే ఏం లేదురా, ఒక అమ్మాయి వెళ్తూ వెళ్తూ వెనక తిరిగి చూసింది అనుకో, అది అదృష్టం. ఆ అమ్మాయి శాంతి స్వరూప్ అయితే మన దరిద్రం. శాంతి స్వరూప్ అయితే ఏమైంది? ఇది నీచం రా, నికృష్టం. బ్యాచులర్ లైఫే బాగుండేది, మ్యారీడ్ లైఫ్ చచ్చిపోతున్నావు. తేడా కూడా అనిపించట్లేదు రా. దానికి కూడా తేడా తెలీదా? తెలియట్లేదు దానికి. ఇప్పుడు బ్యాచులర్ లైఫ్ అనేది జబర్దస్త్ లాంటిదిరా, నవ్వులు అనసూయత లవ్వులు ఇవన్నీ ఉంటాయి. ఈ మ్యారీడ్ లైఫ్ అనేది డీ షో లాంటిది, ఫ్లిప్పులు ఆ తర్వాత వచ్చే నొప్పులు ఏ ఉండదు. ఎక్కడికన్నా బయటికి వెళ్దామంటే అడిగి వెళ్ళాలంటది. అరే బయటికి వెళ్ళాలన్నా అడిగి వెళ్ళాలి, బాత్రూలోకి వెళ్ళాలన్నా అడిగి వెళ్ళాలి. అడిగా అడిగా అన్నా ఇప్పుడు అన్ని కూడా ఇప్పుడు అన్నిటికీ అడగాలి.
చేయాల్సి వస్తుంది. ఏం చేద్దాం? నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఏం ప్రాబ్లమ్స్ రా బాబు, ప్రతి దానికి నవ్వే వస్తుంది వర్షిని. నవ్వితే ప్రాబ్లం ఉందిరా? నవ్వితే ప్రాబ్లం ఏంటి? ఊరు నుంచి నాయనమ్మ వస్తుందన్న అవుతుంది, ఊర్లో నాయనమ్మ పోయిందన్న అవుతుంది. ఊగరా, నేను ఒకసారి అన్నా మీరిద్దరు కలిసి నవ్వుతున్నారు రా. అప్పుడు అదే అది పప్పుకు తీసిరేసింది, తగిలితే అది నవ్వింది, తగలపోతే నేను నవ్వుతా. నవ్వులవి ఎట్లా? నీకు విషయం చెప్తా, రాత్రి కొట్టిందిరా నన్ను, కొట్టిందిరా నన్ను. సీక్రెట్ గా చెప్తున్నాడు, నన్ను ఒకప్పుడు రష్మి నీకు పడితే వర్షిణి నాకు పడితే అని మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు నీకు రష్మి చేతిలో పడితే వర్షిణి చేతిలో పడితే అని మాట్లాడుకో. సర్లే, ఇంతకీ వీళ్ళిద్దరు ఎక్కడ? హలో వర్షిణి ఇక్కడ, ఆటమ్ బాంబ్. రష్మి ఇక్కడ, నాటు బాంబ్. మీరు బాంబులు అయితే మేమేంటి బాంబు వెళ్ళవా? ఏంటి నోర్లేస్తుంది? మెంటల్ కాడ, మెంటల్ కాడ తెచ్చి బాధలేస్తా. అమ్మా అది మెంటల్ కాడ కాదు, అట్ల కాడ. అయినా ఏంటి, మేము వచ్చే ముందు చెడ్డీలు చెడ్డీలు మాట్లాడుకుంటాం. చెడ్డీలు కాదమ్మా అది, చాడీలు. చాడీలు నీ బతుకు చివరకు చెడ్డీలు చూసుకో. నాకు అర్చి అర్చి చాలా హెడేక్ గా ఉంది, ఒక పాట పాడు. ఒరే నువ్వు నాకు నచ్చావురా, ఒరే ఐ లవ్ యురా, ఒరే నేను నిన్ను మెచ్చానురా, అదంతేరా ఆడపిల్ల ఒరే అందంటే లాగి పెట్టి సారీ. ఎలా ఉంది? తలనొప్పి పోయి జ్వరం వచ్చేలా ఉంది. దాదాపు కన్ను మూయువేలా పారేడు కుసుమాలు పచ్చ గడ్డి మీన. ఎలా ఉంది? ఏ ట్రైన్ ఎక్కినా గట్టిగా గిట్టేలా ఉంది. సరే మన పిల్లలేరే. పిల్లలు అంత కామ్ గా ఉన్నారు కదా? కామ్ గా కాదు, మళ్ళీ ఏదో ప్లాన్ లో ఉన్నారు చూడు. మన మీద ఉన్న మచ్చ పోవాలంటే ఏం చేయాలి? ఏం లేదురా, చిన్న మచ్చ మీద ఇంకో ఏదైనా పెద్ద మచ్చ ఉంటే చాలు అయిపోయింది. ఆ పెద్ద మచ్చకు నువ్వు కూడా రావాలి. కాస్కో రాజా. నాన్న స్కూల్లో నాకు నెట్ అయిపోయింది అన్న, ఆన్లైన్ క్లాస్ చూసుకుంటే డేటా లేదు. ఆన్లైన్ క్లాస్ లోటే చూస్తే డేటా ఉంటది. లోపల పదా, నువ్వు రా చెప్తా. ఏమే ఏమే పిల్లలు ఎక్కడ? ఏమే పిల్లలు ఎక్కడ? ఏమన్నాడే వాడు? అన్ని నీ పోలికలే. ఆ పక్కింట్లో ఒకడు ఉంటాడు, వాడు కూడా చూపించండిరా. ఏంటి ఆ పెంపకం? ఏంటి వాడు అసలు ఏం చేస్తున్నాడో నీకు అర్థం అవుతుందా? బుద్ధి ఉందా నీకు? అసలు రండి అత్తయ్య గారు, ఏంటి విశేషాలు? ఏంట్రా, ఏంటి మా పిల్లలు నేర్పిస్తున్నావు అంటో? అమ్మమ్మ నన్ను ఎత్తుకోవా. చూసారా పిల్లని, ఏంటి పిల్ల తల్లిని కూడా ఏడిపిస్తాం. నువ్వు ఖాళీగా ఉండి నీకు ఎక్కువైందిరా, వెళ్ళి ఇల్లంతా క్లీన్ చేయి. ఇల్లంతా క్లీన్ గానే ఉంది అత్తయ్య గారు. అయితే వెళ్ళి అది బ్లాస్ట్ చేయి, పేపర్లు పడతాయి కదా అప్పుడు క్లీన్ చేయి. ఏం పిల్ల ఇలా దొరికారంటారు బాబు? ఏంట్రా మీ అత్తగారు బాగా ఆడుకున్నట్టున్నారు. వచ్చారు కదా ఆడుకుంటారు అలాగే. తీసుకెళ్ళి ఆ పక్కింట్లో ఆల్రెడీ చెప్తుంది అక్కడ. సరే మీ లోపలే ఊర ఊపుకుంటూ వస్తారు. ఏ బయటికి రా నువ్వు. ఎవరు పడితే వాళ్ళందరూ కలిపి నన్ను ఉడతలు పట్టేవాడు, పొంగలు పట్టేవాడు అన్నారు. నిన్ను చేసుకోబట్టి ఇది అంతా. అది కాదు. Daddy!
అది దించితే ఏమవుతుంది తెలుసా? వద్దుల తాతయ్య. ఏంటండి పిల్లలు ఎలా పడితే అలా మాట్లాడతారు? ఏ నా ఇష్టం నా ఇష్టం లాగా మాట్లాడుతున్నా పొగడా. ఏ నా ఇష్టం నా ఇష్టం లాగా మాట్లాడుతున్నా పొగడా. పిల్లలు తిడతారండి కష్టపడి కంటే తెలుస్తుంది. రే నేను కష్టపడి కన్నీ కేసు నీకన్నావురా పొగరా. హలో ఏంటండి ఏ మాట వస్తేంటి పొగడాకి ఇక్కడ అన్నారు? మన కర్ణాటకలో తెలిసిన వాళ్ళు ఉన్నారు, కేరళలో తెలిసిన ఉన్నారు, తమిళనాడు తెలిసిన ఉన్నారు, యుఎస్ లో కూడా తెలిసిన ఉన్నారు మనల్ని. రే అధిక మా ఆశపడి రాంబలి అధిక మా కోపపడి పొంపులి సరితే వాళ్ళదా సరిత్రమే కడియాదరా. ఏమంటారు మీ నాన్న? గేదె ఎక్కడ పడితే అక్కడ పేడేసినట్టు నువ్వు ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు వేసినట్టు ఉంటే అందరు తెలిసిన వాళ్ళు ఉంటారా అంటున్నారు. తమిళొచ్చా? ఇది మాత్రం వచ్చు. జబర్దస్త్ అనే ఒక గొప్ప షో స్టార్ట్ చేశారా, 7 ఇయర్స్ అయిపోయి 8th ఇయర్ కూడా రన్నింగ్ అవుతుంది. అసలు అది చూస్తూ ఉంటే జబ్బులు అనే వాళ్ళ పారిపోతాయి. అలా నవ్విస్తారు. 13 ఇయర్స్ బిఫోర్ దీని ఒక సూపర్ అయిన షో చేశారా, అది చూసినే ఉంటే హలో. నేను పాఠం చెప్తుంటే దాన్ని కాపీ కొడతామేంటి? అయినా ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా జబర్దస్త్ గొప్ప అల్లుడు. జబర్దస్త్ గొప్ప డి గొప్ప కొట్టేలా ఉంది. జబర్దస్త్ గొప్ప ఏంటి? జబర్దస్త్ గొప్ప నాకు నువ్వు వద్దు. అది కదా నా కూతురు నేర్పిస్తావా? చెప్ప. నువ్వు చెప్పురా. ది గొప్ప జబర్దస్త్ గొప్ప. ఇప్పుడు జబర్దస్త్ గొప్ప అంటే మళ్ళీ రష్మి వెళ్ళిపోద్ది. ఆ డి గొప్ప అది జబర్దస్త్ ఫస్ట్ టైం మనం కలిసాము. ఆ షో నీకు గొప్ప కాదా? నీకు డి గొప్ప. నాకు నువ్వు వద్దు. ఏ నా అమ్మాయిని ఏడిపించారా? నువ్వు నాకు వద్దురా. ఏంటి మీకు కూడా వద్దా? నేను ఒకసారి అదండి మా అత్తయ్య వచ్చింది, ఆవిడే అడిగింది. అడిగి అలిగి వెళ్ళిపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. నన్ను ఆయన అడిగారు. సరే ఆడు చెప్పింది చెప్తే వెళ్ళిపోతారేమో, నేను వేరే చెప్పా, ఆయన వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి మేము? అంటే జీవితంతో యుద్ధం చేయండి అంటున్నా. ఆయనకి ఇవ్వండి. పంపిస్తా మన ఇద్దరం రోజు ఇలాగే గొడవడితే జేజమ్మ దగ్గరికి కాదు రోజమ్మ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ప్రేమించేటప్పుడు మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ నీ జల్లో పూలు అలా ఉండేది, పెళ్లి అయిన తర్వాత నీ జల్లో పూలు. ఇలా అంటారు కానీ పెళ్ళయ్యి ఇన్ని రోజులైంది, ఒక్క రోజు నా ఇంట్లో ఉన్నారా? చెప్పవే, ఇంతవరకు ముట్టుకోలేదు, ఎనక నుంచి వచ్చి పట్టుకోలేదు అన్ని చెప్పిక. ఇంట్లో కరెంట్ పోయింది, వీధంతా కరెంట్ పోయింది. ఏమన్నా చెయ్యండి. ఏం చేస్తున్నారు? కరెంట్ ఆఫీస్ ఫోన్ చేస్తున్నా. ఇది వరస. నువ్వేమన్నావే? ఇంట్లో కరెంట్ పోయింది, వీధంతా కరెంట్ పోయింది. మరి ఇన్ని చోట్ల పోయినప్పుడు ఇక్కడ బాగా అయ్యగారు. ఏంట్రా సుధీర్ విష్ణుప్రియ వస్తున్నారండి మీకోసం. ఏది మన ఇంటికి సుధీర్ విష్ణుప్రియ వస్తున్నారా? గెస్ట్ గా వస్తున్నారు. రండి రండి. ఏంటి విష్ణుప్రియ జోడి భలే ఉంటుంది కదా? చాలా బాగుంటది. వీడికి టెక్ ఎక్కువ, దానికి ముక్కు ఎక్కువ. అలాగే స్వాతితో ముత్యాతో చేసినవి కూడా ఉంటాయి, అవి కూడా చూడు చాలా బాగుంటాయి. ఏరా ఇది అద్దాలు ఏరా, యుద్ధాలు చేసి చేసి అద్దాలు కూడా పట్టుకున్నారు నువ్వు.
అలా అయ్యే పని అయితే నాకు 900 గదులు ఇల్లుండేది, ఇక్కడికి 9 సార్లు పెళ్లి అయి ఉండేది, ఆడికి 9 శాఖలు వచ్చుండేవి. అవును వర్షిణి, పెళ్ళైన తర్వాత ఈవెంట్లు మానేసావా? మనం ఈవెంట్లు మానేస్తే పక్కోళ్ళు కొట్టేస్తారు తెలుసును. ఎక్కడ మరి ఇవి సుమా కనకాల, ఈవెంట్ చూసి మేము వనకాల. పెళ్ళైన తర్వాత చాలా కోపంగా ఉన్నట్టున్నావు, మన ఇద్దరు జోడిని తీసుకొని బయటికి వెళ్తే కొద్ది రిలాక్సేషన్ గా. మీకు రిలాక్స్ ఎక్కడ ఉంది సార్? మీరు అలు పెరగని బాడసారి కదా మీరు. అది పొద్దు నుంచి రిలాక్స్ అవుతానే ఉంది, ఈవెంట్లు చాలా ఖాళీ. ఇదిగో సుధీర్, మన ఇద్దరు గురించి ఇది ఎవడో ఎక్కింతున్నాడు. ముందు దానికి సెలైన ఎక్కింతను, వచ్చిన దగ్గర నుంచి వణుకుతుంది. రండి సార్, రండి. అరే ఏంది రాది, ఏదో కుండ కింద తొండలాగా ఉన్నాడు వాడు. క్యారెక్టర్ వేసాడు కానీ ఈడికి కూడా షార్ట్ కట్లు ఉంటారు, మంచి కోరికలు ఈడికి కూడా ఉన్నాయి. అయ్య గారు, ఇంకో గెస్ట్లు వస్తున్నారు. ఎవరు? శ్రీముఖి. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ నన్ను నాకైతే శ్రీముఖి ఎక్స్రే నడిచి వచ్చినట్టుంది. హలో, రావడం ఒక్కసారి లేట్ అవచ్చు కానీ రావడం మాత్రం పక్క. దానికి వెర్రి మనకు పిచ్చి. ఏమే, నేను చచ్చిపోతే నువ్వు వరుస్తావో లేదో, కానీ నువ్వు వరిస్తే నేను ఖచ్చితంగా చచ్చిపోతాను. దాన్న పెడతా. సరే గాని ఆ ఇల్లు మీదేనా? మొత్తం ఇల్లు అంతా మందే. ఇదొక ఇల్లేనా? ఒక స్విమ్మింగ్ పూల్ లేదు, గార్డెన్ లేదు, ఏసీ లేదు. ఇది నువ్వు 100 రోజులు ఉండొచ్చిన ఇల్లు కాదు, మా ఇల్లు. చూసి అసలుకి మన ఇద్దరు సినిమా చూస్తే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది, సౌండ్ ఇంజనీర్ కి శ్రద్ధాంజలి ఫోటో పెట్టాల్సి వస్తుంది. అయ్య గారు, ఇంకో గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అని వంకతో వీడు వస్తున్నాడు బొద్దుకోకులు. ఇప్పుడు వచ్చేది ఎవరో తెలుసా? రోజా గారు, శేఖర్ మాస్టర్. అరే నువ్వేంట్రా, రాడుకున్నావా రాలేదా అనుకున్నావా? అసలు నువ్వు ఈ స్కిట్ లో లేవనుకున్నా. చౌరస్తా బ్యాండ్లు మ్యూజిక్ చేసినట్టు నేను కూడా మిమిక్రీ చేస్తా. అయితే చౌరస్తాలోనే చేసుకో, ఏడెందుకు? నీకు అలవాట్లేదని మీరు అంటున్నారు, మీ వల్ల వీళ్ళందరికి అలవాటైందని వీళ్ళు అంటున్నారు. ఆయన పంచ్ చేశాడు, నువ్వు కూడా ఏదో ఒక పంచ్ చేయి. మన ఇద్దరం ఇలా పంచ్లేస్తూ ఉంటే మైండ్ బ్లాక్ మాస్టర్ రచ్చ రోజా అని మన ఇద్దరం ఒక టీం చేస్తారు. కూల్ డౌన్ రోజా, అలానే ఉండు ఒకసారి. ఏం చూస్తున్నా? నేను సూర్యుడు ఇంకా చంద్రమామని రెండు ఒకేసారి చూస్తున్నాను. మాస్టర్ మాస్టర్ ఒకసారి అలాగే ఉండండి. నేను చాలా అదృష్టవంతుడా, గ్రీకు వీరుని ఆకు వీరుని ఇద్దరిని ఒకేసారి చూస్తున్నాను. శేఖర్ మాస్టర్ నన్ను ఎత్తుకోవా? ఆయన జడ్జి అనుకున్నారు, గోదావరి బ్రిడ్జ్ అనుకున్నారు, అందరిని ఎక్కించుకోవడం పక్కరా. చూసారా రోజా గారు, వాళ్ళ బిహేవియర్ వాళ్ళు మీకు ఓకేగా? అంటే నాకు ఓకే అంటే మేము ముందు మిమ్మల్ని అడగాలి కదా, మీరు ఓకే చెప్పాలి. ఇంక అడగడం ఎందుకులే, మీరు గానిచ్చామని గానిస్తూ మళ్ళీ. ఎంట్రీలో ఆయన ఎలా వచ్చాడో ఇప్పటికి నా మైండ్ లో అలాగే ఉంది. మళ్ళీ నువ్వు ఒకడి తయారయ్యా అబ్బా. అదేంటి, నేను శేఖర్ మాస్టర్ లానే చేశాను కదా. శేఖర్ మాస్టర్ ఎలా చేశాడో తెలుసా? ఎలా చేశారు? చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట, అలా చేశాడు. మరి నేను చెల్లెమ్మకు పెళ్ళంట, అన్నయ్యకు సంబరం అంట, ఇలా చేశావు. మొన్న అంటే సుధీర్ ఇంటికి
వెళ్ళాను, అక్కడికి మీరు వచ్చారు, ఇప్పుడు ఆది ఇంటికి వచ్చాను, ఇక్కడికి కూడా వచ్చారు. ఏ ఎందుకు? ఏ ఎందుకేంటి? ఆయన ఎమ్మెల్యే అసెంబ్లీకి కూడా వస్తారు మీకోసం. ఏ మాటగా మాట మేడం, మీరైతే ఈరోజు చాలా అందంగా ఉన్నారు. మీరు మరీ పొగిడేస్తున్నారు. మీరు అన్ని నమ్మేస్తున్నారు. అంత లేదు. పరమానంద శిష్యు లాంటి నిత్యానంద శిష్యుని చేశాడు కదా, ఆ మాత్రం సపోర్ట్ ఇస్తావు నువ్వు? రోజా గారు, మిమ్మల్ని చూస్తుంటే నిన్ను నన్నే మర్చిపోతున్నాను. మరి వీలంతా ఏదైనా మర్చిపోతాను. ఏదైనా మర్చిపోతారా? అంటే ఈవెంట్ అయిపోయి పేమెంట్ కూడా మర్చిపోతారా? అదే మర్చిపోతారు. కావాలంటే రోజు కూడా మర్చిపోవచ్చు. నన్ను మర్చిపోతావచ్చి ఏదో ఉత్తినేలజ అది ఫ్లో లో వచ్చేసింది. నిజంగా నాకు రోజా మేడం అంటే చాలా ప్రేమ. అయ్య గారు, మన ఇంటికి ప్రియమణ గారు గెస్ట్ గా వస్తున్నారండి. ఎక్కడ ఉన్నారు? ఏంటండి, నాకు అర్థం కాదు. వాళ్ళ జోడీ అసలు జోడీ అంటే మాది. అయ్య గారు, మన ఇంటికి రేష్మి గారు కూడా వస్తున్నారండి. రేష్మి వస్తుందా? జోడీ అనేది అదొక జోడియా? జోడి అంటే ఎప్పటికైనా వర్షిని నేనే. జోడి అంటే అయ్య గారు అనసూయ గారు కూడా వస్తున్నట్టున్నారండి. సరే మళ్ళీ వస్తా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? నేను ఉన్నాను కదా. సార్, మీరు ఆ స్టూడియో అనుకుని ఈ స్టూడియోకి వచ్చినట్టున్నారు. ఇది కాదు అది, ఇది కాదు అది. కరెక్ట్ ప్లేస్ కే వచ్చాను, కరెక్ట్ పర్సన్ దగ్గరికే వచ్చాను. నేనేదో కరెక్ట్ పని మీదే వచ్చాడు. ఏంటి ఆ పని? ఏదో అయిపోయినాక చెప్పండి, అప్పుడు వస్తా, అప్పుడు పార్టీ కంటిన్యూ చేద్దాం. ఇంతకీ ఎందుకు వచ్చారండి? నేను థర్డ్ డిగ్రీ చేయడానికి వచ్చా. డిగ్రీయా? అది ఎక్కడ కాదండి, కాలేజీకి వెళ్ళాలి. నాకు పంచులు కాదు, ఆన్సర్స్ కావాలి. అవి కూడా అక్కడ ఒక పేపర్ ఇస్తారు, దాని మీద రాయాలి. నువ్వు అనుకున్న థర్డ్ డిగ్రీ వేరు, నేను చేయబోయే థర్డ్ డిగ్రీ వేరు. ఏంటండి తేడా? నువ్వు చేసే డిగ్రీకి 3 ఇయర్స్ టైం కావాలి, నేను చేసే థర్డ్ డిగ్రీకి 3 పర్సన్స్ కావాలి. ఎవరాళ్ళు? ఒకటి నువ్వు, రెండోది సుధీర్, సూపర్, మూడోది రోజా గారు. సూపర్ సూపర్. Let's start third degree with 3%. నమస్తే, నేను మీ జాఫర్. ఈరోజు మా థర్డ్ డిగ్రీకి అతిథులు రోజా గారు, ఆది, సుధీర్. ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు అసలు ఆ టైటిలే నాకు నచ్చలేదు. ఆడవారి పార్టీలకి అర్థాలే వేరులే. మీకు నచ్చలేదంటే ఇప్పటికి ఇప్పుడు మార్చడం కష్టం కదా సార్. అలా వాళ్ళ దెబ్బకి రామ్ గోపాల్ వర్మే టైటిల్ మార్చారు. మనం ఆలోచించి చెప్పేదని చెప్పేటప్పుడు నా మొదటి ప్రశ్న ఆది నీకే. జబర్దస్త్ నుంచి కొంతమంది బయటకి వెళ్ళిపోయినందుకే ఆ సంతోషంలోనే ఈ పార్టీ జరుపుకుంటున్నారు. రీసెంట్ గా మీరు ఒక చోట మానేశారు, అందుకే ఈ పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. క్వశ్చన్ క్యాన్సిల్, క్వశ్చన్ క్యాన్సిల్. ఓకే, థ్యాంక్ యూ. నా నెక్స్ట్ ప్రశ్న సుధీర్ కోసము. సుధీర్ ఉదయం లేచినప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. నా రెండో ప్రశ్న. ఓహో, మొదటి ప్రశ్న నా ఆన్సర్ చెప్పగలవు? ఓకే, అదే ఫిక్స్. ఇంకా ఆయన కూడా ఫిక్స్ అయ్యాడంటే అర్థం చేసుకో. నా రెండో ప్రశ్న సుధీర్, జబర్దస్త్ లో ఆడవాళ్లకు ప్రాధాన్యత లేదు, నిజమా కాదా? సరే, ఇప్పుడు స్టార్ మహిళల మగవాళ్ళకి ప్రాధాన్యత ఉందా మేము అడుగుతున్నావా? స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేసుకొని ఇస్తున్నాగా, ఇలాగా మమ్మల్ని కూడా చేసుకునేవాడు సార్. అన్ని చేయలేరు కదండి. మా ఇంటి మహాలక్ష్మి అని పెట్టారు కదండి, మా ఇంటి విష్ణుమూర్తి అని పెట్టలేరుగా, విష్ణుమూర్తి అని పెట్టలేరుగా. ఇంకో ప్రశ్న సుధీర్కే, మీరు చేయాలి అనుకుంటే ఏ టీం కింద సుధీర్ పనిచేస్తాడు? ఆది టీమ్ లో చేస్తాను సార్, అప్పుడప్పుడు. నా కోసం కాదులేండి, అప్పుడప్పుడు నా టీమ్ లోకి అమ్మాయిలు గెస్ట్ గా వస్తుంటారు, వాళ్ళని పోగడం కోసం. నవ్వు ఆపుకుంటున్నారా?
ఆది స్కిట్ ని అడ్డు పెట్టుకొని యాంకర్ అనసూయను ఫ్లట్ చేస్తున్నాడు అన్నది ఒక టాక్. అలా ఏం లేదు, కిట్ ని అడ్డం పెట్టుకొని నిలువుగా పెట్టుకొని అలాంటి ఏమీ లేవండి, స్ట్రైట్ గానే స్ట్రైట్ గానే. ఇంకో ప్రశ్న, చాలా కాలంగా ఆదిని అడగాలనుకున్న ప్రశ్న ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు అడుగుతున్నాను. సూటి ప్రశ్న, ఆది సుత్తి రాజేష్ అనే వ్యక్తి గురించి బాడీ షేమింగ్ చేశారు, మీకు సిగ్గుందా? డబ్బింగ్ చెప్పాలంటే దగ్గుండకూడదు, యాక్టింగ్ చేయాలంటే సిగ్గుండకూడదు, అందుకే చేశానండి. సుధీర్, మీకు రష్మికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రష్మి ఎవరు సార్? ఓహో, మా రష్మి గురించి అడుగుతున్నారా? అందరం మంచి కొలీగ్స్ అండి. ఇంకో ప్రశ్న, మీకు రష్మికి మధ్య గాలి దూరే గ్యాప్ అయినా ఉంది, మీకు విష్ణుప్రియకి మధ్య గాలి దూరే గ్యాప్ కూడా లేదట కదా. అంటే సార్, ఇప్పుడు డి సెట్ కన్నా పోవే పోరా సెట్ చిన్నగా ఉంటది కదా సార్, అందుకే గ్యాప్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మ్యాటర్ అది కాదు సార్. కానీ లాజిక్ మిస్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు లాజిక్ అంటే ఏం లేదు సార్, ఇప్పుడు నేను రష్మి గారు సార్, నేను విష్ణుప్రియ గారు సార్, ఇది డి సెట్ అండి, ఇది పోవే పోరా సెట్ అండి, ఇదేమో పెద్దగా ఉంటుంది కాబట్టి ఇలా ఉంటా అన్నట్టు ఉంటుంది అండి, ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ఇలా దగ్గర ఉన్నట్టు ఉంటుంది సార్, అంతేగాని ఇంకేం మ్యాటర్ అంతా ఏం లేదు సార్. ఎక్కడో చెమటలు పడుతున్నాయి చూడండి. అంటే యాక్చువల్లీ నాకు బేసికల్లీ కష్టం ఎక్కువ పడతాయి కాబట్టి చెమటలు ఎక్కువ పడతాయి సార్. ఆ కష్టం ఎక్కడ చెప్పండి సార్, రాళ్ళు కొడతారా? అంటే నేను మామూలుగా అన్ని చోట్ల కష్టపడతాను సార్. అది ఏంటి ఆ కష్టం ఏంటి? ఏంటంటే ఇప్పుడు స్కిట్ చేయాలన్నా కష్టపడతా, డాన్స్ చేయాలన్నా కష్టపడతా. మొత్తానికి నువ్వు మంచోడు అంటావు, ఇప్పుడు నాకు నీకు తేడా ఏంటి? మీరు జర్నలిస్ట్, ఆయన మిషనిస్ట్ అండి. రోజా గారు, ఈ ప్రశ్న చాలా సీరియస్ ప్రశ్న. మీరు టీవీ షోలకు ఎక్కువ సమయము, జనానికి తక్కువ సమయం ఇస్తున్నారు అనేది ఒక టాక్, వాస్తవమా కాదా? పని చేతగాని వాళ్ళు మీడియాని మేనేజ్ చేస్తారు, పని చేయడం తెలిసిన వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేస్తారు, అది నాలాగా. రోజా గారు, మీరు ఈ షోలో ఇంత కూల్ గా ఉంటారు, ఆ మధ్యాహ్నం వచ్చే షోలో ఎందుకు అలా ఉండరు? ఈ షోకి వచ్చేటప్పుడు మా అబ్బాయితో మాట్లాడొస్తాను, అదే మధ్యాహ్నం షోకి వచ్చేటప్పుడు మా ఆయనతో మాట్లాడొస్తాను. ఇక్కడ నాకు ఒక డౌట్, ఇటువంటి షోలకు మీ ఆయనతో ఎందుకు రారు? నెక్స్ట్ టైం మీరు మీ ఆవిడతో రండి, నేను మా ఆయనతో వస్తాను. ఈ ప్రశ్న ఆది, జబర్దస్త్ లో కంటెంట్ కంటే కూడా కాంట్రోవర్సీ మీదనే ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తున్నారు. మీరు రీసెంట్ గా ఒక గేమ్ షో చేశారు, అక్కడ గేమ్ మీద కంటే హోమ్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టారు, నిజమా? ఈ క్వశ్చన్ క్యాన్సల్, ఈ క్వశ్చన్ క్యాన్సల్. నాకు తెలియక అడుగుతాను ఆది, ఇక్కడ ఇన్ని అవకాశాలు ఇస్తుంటే ఇందులోను అందులోను అన్ని చోట్ల పనిచేస్తాను ఎందుకు? మీరే అన్నారు కదండి అందులోను ఇందులోను అని, ఆ లోన్ కోసం అండి, హోమ్ లోను కార్ లోను ఇవన్నీ ఉన్నాయి. సురి, జబర్దస్త్కి ఎక్స్ట్రా జబర్దస్త్కి తేడా ఏంటి? ఎక్స్ట్రా ఎక్స్ట్రా నాకు నవ్వు రాలేదు. మేము మీరు నవ్వాలని చెప్పలా, తేడా చెప్పా. సుధీర్, సీను రామ్ ప్రసాద్ లేకపోతే సుధీర్ ఎలా ఉండేవాడు? రష్మితోనో విష్ణుప్రియతోనో ఉండేవాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు సుధీర్? టెన్షన్ లేదు సార్. అంటే నువ్వు సిగ్గుపడుతున్నావు అని ఆయన చెప్తున్నాడు, నీ మనసులో మాట. నేను చెప్పింది కూడా నార్మలే అండి, డి షో పోవే పోరా షో చేస్తావు కదా, ఇది లేకపోతే. నేను అలాగే అనుకున్నా, నీకుంది. సుధీర్, టీమ్ లీడర్స్ టీమ్ మెంబర్స్ కి సరిగ్గా పేమెంటే ఇవ్వరంట కదప్ప. సరే మేడం, మీరేం చెప్పండి, జబర్దస్త్లో మీ పేమెంట్ ఎంత? ఇంతకి మీకెంత ఇచ్చారు? సో ఈ న్యూ ఇయర్ రోజు ఎప్పుడు మా అందరినీ ఏడిపించే, మా మీద పంచులేసే ఆది గారికి ఈ రోజు ఒక సర్ప్రైజ్. ఏంటది అది? ఏంటంటే, లెట్స్ చెక్ ఇట్ అవుట్. అందమైన కళల కుటీరం, అమృతాలు కురిసే తీరం,
మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంతాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మామూలుగా వాడు కథలు అసలు నిన్ను చూసాక కొంచెం కథలకలు వచ్చిన అరే అది పెద్ద అన్నయ్య కదా చిన్న అన్నయ్య మీ ఇద్దరికి పెళ్ళి అయిపోయి కదా డాడీకో డాడీకో నాకు పెళ్లి కాకుండా వాళ్ళు ఎట్ట పుట్టారా ఆది గారు మీరు చెప్పింది నిజమే ఉంగరాలు చైన్ బాగా ఎక్కువ ఇష్టం మీ డాడీ ఇందా రాగానే కేరవిందానే డాడీ బోనం అంటే ఆ బోనమ్మ అన్నా నన్ను ఆ బోనమ్మ అన్నా నన్ను నాకు అర్థం అవ్వలేదు ఫోన్ చేస్తానంట చేస్తాను అంటున్నారు చేస్తాను అంటున్నారు చేస్తాను చెప్పింది ఎప్పుడు వెళ్తారంటే ఏమో అదే ఆలోచిస్తాను అంటున్నారు మా పెద్దన్నయ్య రామ్ గోపాల్ వర్మ గారైనా ఎప్పుడు ఏం చేస్తారో చెప్పచ్చు కానీ వాడు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవడూ చెప్పలేడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 100,000 రూపాయలు జీతం వస్తే 75,000 ఇంట్లో ఇచ్చి 25,000 ఖర్చు పెట్టుకుంటాం. మా వాడు 75,000 ఖర్చు పెట్టి 25,000 ఇంట్లో ఇచ్చి మళ్ళీ అందులో ఖర్చులు కడుగుతుంటాడు వేణు అంటే మంచి పేరు ఉంది. జనరల్ గా మన దగ్గర 10 రూపాయలు ఉంటే 1 రూపాయి దానం చేస్తాం. మన వాడి దగ్గర 1 రూపాయి ఉంటే 10 రూపాయలు ఇస్తారు. 9 రూపాయలు నాయలే గానీ. మరి ఆన పరిస్థితి ఏంటి? వీడు చాలా జాగ్రత్త పరుడు. సపోజ్ ఆ 100,000 రూపాయలు వీడికి ఇచ్చి చాలా జాగ్రత్తగా ఉంచమంటే ఒక 20,000 నేను అడిగిన ఇవ్వడం మళ్ళీ ఇక మా నాన్న దానికోసం వెయిటింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఆయన ఈ బ్రహ్మంగారి నాటకంలో సిద్ధయ్య క్యారెక్టర్ అని ఒకటి ఉంటది, అది ఆయన చేస్తాడు. ఆ నాటకం నైట్ 9:30 స్టార్ట్ అయితే ఈయన పార్ట్ వచ్చేసరికి 4:30 అట ఆయనకి ఎవరు ఉండరు. కానీ ఈయన రప్పించుకుంటాడు పెద్ద పెద్ద గరిచేసి అందరిని రండి వచ్చేయండి. 4:30 పెద్ద పెద్ద కేకలేస్తాడు, మేము కూడా ఉరుక్కుంటూ వస్తాం ఏమైనా అయిందేమో అని ఆయన పాడుతుంటాడు. అప్పుడు ఉదయాన్నే లేచి స్నానం చేస్తాడు. స్నానం చేసి నీట్ గా డ్రెస్ చేసుకుని దండం పెట్టి బొట్టు పెట్టుకుంటాడు. ఇవన్నీ చేస్తే ఏమనుకుంటాం మనం, మనం వెళ్ళబోయే పని బాగా జరగాలని ఏదో వెళ్తున్నాళ్లే పని అని అనుకుంటాం. వైన్ షాప్ దగ్గరికి వెళ్తాయా స్నానం చేసి బొట్టు పెట్టుకొని ఇవన్నీ చేసి వైన్ షాప్ దగ్గరికి వెళ్తాడు. నాన్న ఎందుకు షాప్ కి, నన్ను అడిగితే నేను తీసుకొస్తాను కదా అంటే, లేదురా అక్కడ 40 మంది లైన్ లో నిలబడతారు, వాళ్ళందరూ హైపరాది వాళ్ళ నాన్న వచ్చాడు అని నాకు గౌరవం ఇచ్చి నన్ను ఫస్ట్ నిలబెడతారా. నాన్న నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడే గౌరవం పోయింది కదా అంటే, లేదు లేదురా ఆ గౌరవం కావాలి మనకు. బేసిక్ గా మన కోసం తనకి ఏమైనా పర్లేదు అని కష్టపడేవాడు నాన్న. ఆయన కష్టపడి సంపాదించింది తనకి లేకపోయినా మనకుంటే చాలు అనుకునేది అమ్మ. అంటే మన సంపాదించిన దానికంటే కూడా సంతోషం ఎప్పుడు వస్తుంది అంటే, ఆ సంపాదించింది అమ్మా నాన్న ఖర్చు పెడితేనే ఎక్కువ సంతోషం వస్తుంది. ఆ విషయంలో ఏమాత్రం ఆలోచించను. ఈయనకి బంగారం అంటే చాలా ఇష్టం. అంటే గోల్డ్ వేసుకొని తిరగాలని. అంటే ఒకప్పుడు ఒక చిన్న స్టేజ్ చూసిన వాళ్ళం, అంటే కొంచెం డబ్బు కావాలన్నా మనం పక్కింటోనో ఎదురుంటోనో చూసే అంత ఒక ఇది అప్పుడు, చాలా గ్యాప్ ముందు. ఆ స్టేజ్ నేను మళ్ళీ చూడకూడదు, అలాంటిది మళ్ళీ రాకూడదని జీవితాంతం నేను అలాగే కష్టపడతా. మా అమ్మా నాన్న ఎప్పుడు గర్వంగా చెప్పుకునే విధంగా బతకాలని ఫిక్స్ అయ్యాను. అలా చూసుకుంటాను మా అమ్మా నాన్నని. మా నాన్నకి కొంచెం పద్యాలు అవి పాడే ఆ అలవాటు ఉందన్నమాట, బాగా పాడతాడు. అయితే పాడించాలి కదా. పాడించకపోతే ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచారు అంటాడు, పాడించాలి కంపల్సరీ. చింతామణి, ఈ పూట ఏదో పూర్తిగా ముస్తాబోయి ఉన్నావు, ఏమిటి కథ? ఆతల నాటి క్షత్రములెల్ల తెగ నమ్మి దోషులతో తెచ్చి పోసినాను. తండ్రి కట్టిన ఇల్లు నా, తండ్రి కట్టిన ఇల్లు దయోదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. కలిగి రశ్మి, దాని మీనింగ్ చెప్పు. చింతామణి ఎవరు? నువ్వే చింతామణి, నువ్వే చింతామణి, అర్థం అవలేదా? మన
నాన్న చిన్నప్పటి నుంచి నన్ను తిట్టడం కూడా జరగలేదు ఇంతవరకు ఎప్పుడు నన్ను. అంటే బేసిక్ గా వీళ్ళైతే రోజు తిడతాడు. వాడైతే ఇంకా వీళ్ళిద్దరిది బాద్షా సినిమాలో జయసింహ పద్మనాభ సింహ ఆ టైప్ లో నడుస్తుంటది. ఆది గురించి ఒక్క మాటలు ఏదైనా మాట్లాడమన్నా బ్రదర్ సార్ ఫాదర్? మా ఆది లేని మేము ఎక్కడ ఉండేవాళ్ళం, ఎక్కడ ఉండేవాళ్ళం కాదు, మాదే మాకు దేవుడు. వయసులో చిన్నవాడు కావచ్చు కానీ మనసులో చాలా పెద్దవాడు. అది మాకంటే చిన్న స్టేజ్ లో ఉండి కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి ఈ స్టేజ్ కి తీసుకొచ్చాడంటే నిజంగా మా తమ్ముడు అంటే మాకు చాలా ఇష్టం అండి. ఆది చేసిన చిలిప్పని ఏమైనా ఊర్లో బడి పంక్తుళ్ళు వాడు చుట్టూ తిరుగుతుంటే ఈయన ఏమి చూసి తిరుగుతున్నారు అనుకునేది నేను. వాళ్ళకు కూడా తెలియదు ఇటు చేసే పనులు. మరి అదేంది మరి అంత సీన్ ఉంది. అంత సీన్ ఉందా? రవీంద్రజా గారు ముందుగా నమస్కారం. మీ అందరినీ ఇక్కడ చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరు అడుగుతున్న ప్రశ్న అదే, ఆది గారికి ఎప్పుడు పెళ్లి అని. మేము చూసి ఒంగోలులో మాకు కావాల్సిన అమ్మాయిని ఇవ్వాలని అంటే నాకు వద్దు రెండేళ్ళు చేసుకుని ఉన్నాడు. మరి వాడికి ఇష్టం లేకనే కా ఆయన ఇష్టపడతారు ఇష్టపడలేదు తర్వాత సంగతి. మీరు ఎలాంటి కోడలు కావాలని అనుకుంటున్నారు? ఇష్టం ఇచ్చారో సరే చెప్పండి సార్, చెప్పండి. మాకు మంచి అమ్మాయి, పరువు నిలబెట్టే అమ్మాయి కావాలి, కానీ ఏదేదో చేసే అమ్మాయి మాకు అవసరం లేదు. అది గురించి మాట్లాడాలంటే AK-47 గన్ ఎలా ఉండిద్దో వాడి మాటలు తోటలు కూడా అట్లా ఉంటాయి. అది నువ్వు ఏ రేంజ్ తెలుసా? మీ డాడీ వైన్ షాప్ నుంచి ఉన్నారు కదా, నువ్వే ఒక వైన్ షాప్ పెట్టి డాడీని అందులో పెట్టాలా? ఆ వైన్ షాప్ నువ్వు పెడితే ఆ లైన్ లో మీ ఉండి మీ డాడీ ఆది డాడీ వచ్చారు మీ సైడ్కి వెళ్ళిపోవాలి. అప్పుడు లైన్ లో ఎవడు ఉన్నాడు మొత్తం డాడీ తాగేస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.